మనోహర మాయ ముఖము నెత్తి అయితే నూడిల్స్ లెక్కనే ఉన్నది, ఎంత కరుట్టి తలముట్టి. ఎంత నిన్న పేరు? జెస్సీ నారాయణ అల్ల పేరు. అయ్యో మావోడేంది, మా ల్యాప్టాప్ ముంగడ పెట్టుకొని ఎంత సిగ్గుపడతాడు. సరే సత్తిగా అంత నేరం ఇంత నేర కన్ఫార్త్ కందలాగి పోయిన నేరం అయితే ఓ సాయి నీలాటి ఏమైంద్ర నీకు? ఏమో కొత్త పాటలు పాడుకుంటే లేగదూడే తుంకుతాను, ఏమైంది నీకు? ఎంత సాపిత్రి చాచి, ఎంత వేణు నాన్ సంతోషేసవనా పెరుగుట్టి కారంగు. ఏంద్రో పేను గుట్టిందా? ఏందా అర్థం పర్థం లేని భాష, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? ఇది మాల్యాలం అక్క. ఆహా ఎంత మనోహర మాయ పెనుకొట్టి. నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావురా? ఏందో లోడ లోడ ఓడతానే ఉన్నావు. ఫాస్ట్ బుక్ చాటింగ్. ఏ ఎందా మనోహర నీ లొల్లి పాడుగాను, మలయాళం పిల్లతో చాటింగ్ చేస్తున్నావారా? ఎంత ఎదిగిపోయినావు నువ్వు. చాటింగ్ చేస్తున్నా కదా అక్క, పెనుకొట్టి నేర్పింది. నాన్న ఆస్త, మా అక్క దగ్గర మూర్తులాల బంగారం ఉన్నది. ఒరే ఎవరు కొడతా అలాగ చెప్పద్రా, అయినా నా తాడేడుందిరా బంగారము. బంగారం లేదు కింగారం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు అక్క? అవళ మలయాళ నాయక ఏం లేదంటే ఎట్లక్క బంగారం లేకున్నది? నాయక లేదు గీయక లేదు బిడ్డ, నీతో నీ హీరోయిన్ చాటింగ్ చేస్తుందారా? అవన్నీ ఉత్తమాటలు, సప్పుడుదాకా బంద్ పెట్టు నువ్వు. అవళ నాన్న గర్ల్ ఫ్రెండ్. ఇంకా నా తాను ఏమేమున్నాయి? మా అమ్మమ్మాయి రెండు గెంటీలు ఉన్నాయి, ఇంకా మన ఆయన అమ్మాయి దండగడాలు ఉన్నాయి. దండకడియాలు కాలు కంటే ఉట్టు మీద కుండ అటక మీద పాత చీరలు ఇవన్నీ చెప్పురా, చెప్పు. అట్లా చెప్పొద్దురా, ఎవరు పడతా వాళ్ళకు. నాన్న 30 ఎకరాల ఫలమ, 15 ఎకరాలు అంగూర తోట, 3 బోర్లు గద 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 నీరు. ఇప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఆమెకు కేరళ పిల్ల అంటున్నావు, అవసరమారా? ఓ సాపిత్రి చాచి, నీకు కేరళ కుట్టే మరదలుగా రాబోతున్నది, పిల్ల మస్తున్నది, నువ్వెట్లయినా లగ్గం చేస్తలేవు. అబ్బో నీ చక్కదనం మంచిగానే ఉన్నది, మన కాడు నిన్ను మెచ్చుతలేరు, నీ అవతారం చూసి ఉరుకుతాను. ఇక ఆ పిల్ల నిన్ను చేసుకుంటుందా? ఓ బిత్తిరక్క, ఆమె కేరళకే హీరోయిన్ అంట, మస్తు పైసలు ఉన్నోళ్ళక్క, కాలు గీలు ఇస్తారు కట్నం కింద, చూడక్క ఎంత ముద్దుకున్నదో ఇంకా. అవునా, మరి ఆమె హీరోయిన్ అయితే నిన్నెందుకు చేసుకుంటదిరా? నీ లోడాస్ లాగా అంగి చూస్తే దెబ్బకే ఉరుకుతుంది. ఇంట్లోనే ఇట్లా ఈడి వాళ్ళు అన్ని చూసిందంట అక్క, నాయి మస్తు నచ్చిందంట, నవ్వొస్తున్నదంట. అల్ల దిక్కు హీరోల కన్నా నేనే నేయమంట, ముద్దు ఉన్నానా అంట నేను. నవ్వకరా నాయన, నీ సందు పనులు చూస్తే ఆ పిల్ల అదే ఉరుకుతుంది. చూసిందక్క కేళ్ళకాడ పండ్ల దాటికర్తానికి దోలుకపోతుంది అంట, లష్కర్ ఉఫాలు తీసుకొని రమ్మన్నది, సత్కారతో దగ్గరికి అనగబట్టిస్తుంది అంట. నేను పోతా. ఓ బిత్రుడా, 5 వేలు పెడితే ఈయన బొచ్చడు మంది చేస్తారు, ఆమె హీరోయిన్ కాదురా, అట్లా ఫోటోలు పెట్టి మోసాలు చేస్తుర్రు. ఇంకా నా ఫోటోలు చూసి అయితే మురుసుకుంటున్నదంట. నీ బొందరా నీ బొంద, ఈ ఫోటో వెనకాల కూడా ఏదో పాస్ పండ్లదో తొర్రి పండ్లదో ఉంటదిరా, నిన్ను పైసలు అడిగి మోసం చేయాలని చూస్తుంది. ఇసొంటి కథలు ఉంటాయంట, నాకే మీరు కాక, ఆమెనే రెస్పెక్ట్ పంపించింది ఫాస్ట్ బుక్ లా, ఓకే చేసేసిన లష్కర్ ఉఫాల్ తీసుకొని కెల్రాకు రా అన్నది, ఇంకా నయము పోయినింటే పండ్లేమో గాని కండ్లు వీకి పంపిస్తుండే. నీ మైలపోలు నిజంగానే తీసుకోవాలి కదా, ఇట్లా ఫేస్బుక్ లో మోసాల దందా మస్తు నడుస్తున్నది, ఇంకో పని నువ్వు ఎవరితో చాటింగ్ చేయకు. మా దోస్తు గారక్క మాఫటీల షాటింగ్ చేస్తున్నాడు ఫాస్బుక్ లా, ఇంట్లోనే ఇట్లా సీర కొనుక్కొని ఇంట్లోనే ఇట్లనే పంపించింది ఆ పిల్లకు. ఇంకెన్ని గానం పంపించిండ్రో రైకలు సీరలు. మోసం కాకుంటే ఏంద్రా, ఇట్లనే అందమైన హీరోయిన్ల ఫోటోలు పెట్టి షాటింగ్ చేస్తారు, వెనక సిరి బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇదంతా పెద్దదందా? నువ్వు సపడు తక్కువకో. మీరు కూడా ఫేస్బుక్ లా తెలనోళ్ళతో దోస్తాన చేయకుండ్రి, షాటింగ్ లా అసలుకే చేయకుండ్రి, సరేనా? అమ్మో ఇంత తెలివి ఉండి షాటింగ్ చేయొద్దాకా, ఏమున్నా గానీ ఎదురుగానే చేయాలి, అట్లయితేనే ఎరకైతుంది.